భారతదేశంలో మేధావులు అందరూ కూర్చొని మాట్లాడనమాట. డిగ్నిటీ ఆఫ్ ఇండివిజువల్ అండ్ ది యూనిటీ ఇంటిగ్రిటీ ఆఫ్ నేషన్ ఎప్పుడైతే ఇది ఉందో, వ్యక్తిని వ్యక్తిగా గౌరవించడం, ఆ దేశానికి చెప్పండి స్వతంత్రం వచ్చినట్లట. ఎప్పుడు వస్తాయో ఈ రోజులు, ఆ వచ్చిన రోజు పోలీస్ స్టేషన్తో పండదు, అది వచ్చిన రోజు కోర్టులతో పండదు, అది వచ్చిన రోజు సమాజంలో రచ్చబండలతో పండదు, అది వచ్చిన రోజు గుర్తుపెట్టుకోండి సొసైటీకి దేవుడితో పని తప్ప ఇక ఏ కుంభకోణాలతో పని లేదు. అలా సొసైటీని మనం చూడాలి అంటే మనకు ఎక్కడ కనబడదు, మీరు ఎంత ఎతికినా కనబడదు, ఒకే ఒక్క దిక్కుని కనబడుతుంది. ఆ యూనిటీకి పెట్టిన పేరే సంఘం. ఆ సంఘం దగ్గరికి రమ్మన్నాడు. నీకు స్వేచ్ఛ, భావం, గౌరవం, ప్రేమ, అనురాగం, ఒకరినొకరు పురుగొలుపుకోవడం, గౌరవించడం నీకు సమాజంలో ఎక్కడ కనబడదు, నాకు ఎక్కడ కనబడుతుంది అంటే ఒకే ఒక్క ప్రాంతంలో, దాని పేరు సంఘం. ఇక్కడుంటుంది ఫ్రీడమ్. పేదలను ఒకలా, గొప్పవారిని ఒకలా ఇక్కడ చూడరు. ఇక్కడ పేదోడినైనా గొప్పవాడినైనా ఒకలాగా చూస్తారు. ఆడవారిని ఒకలా, మగవారిని ఒకలా చూడరు. ఇక్కడ ఆడవారిని మగవారిని ఒకలాగే చూస్తారు. ఇక్కడ పెద్దవారిని ఒకలా, చిన్నవారిని ఒకలా కాదు, అందరిని ఒకే గౌరవం చూస్తారు. దాని పేరే సంఘం. ఇప్పుడు మనం కోరుకుందాం, సొసైటీలో లేని ఫ్రీడమ్ ఎక్కడికి వచ్చిందో తెలుసా? సంఘంలోకి వచ్చింది. ఫ్రీడమ్ అంటే ఎదుటి వ్యక్తిని గౌరవించడం. మన సంఘంలో మనం అలా ఉందాం. తల్లులను తల్లులుగా, చెల్లెలను చెల్లెలుగా, అన్నలను అన్నలుగా, పెద్దలను పెద్దలుగా, ప్రతి ఒక్కరిని ప్రేమనురాగాలతో బతుకుదాం. స్వేచ్ఛ జీవితంతో దేవుణ్ణి అనువిద్దాం. దట్ ఈజ్ ఫ్రీడమ్ వాయిస్, ఫ్రీడమ్ డే, ఫ్రీడమ్ ఎటర్నిటీ లైఫ్. అదే క్రైస్ట్ చర్చ్.